హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి రైల్వేలో టెక్నీషియన్ 3కి సంబంధించి ఏదైతే అప్డేట్ అయితే వచ్చిందో దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో మనకి దీని గురించి అయితే కొంచెం సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తిగా అయితే ఇవ్వలేదు, అంటే ఏ ఏ ట్రేడ్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి అన్నది క్లియర్గా ఇవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఎప్పుడు అప్లై చేయొచ్చు అన్నది క్లియర్గా ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, మనకి 9/3/2024 నుంచి 8/4/2024 వరకు మనం ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఈ టెక్నీషియన్లో టెక్నీషియన్ గ్రేడ్ 1, అంటే 9,000 వేకెన్సీస్ ఉన్నాయి కదా, అందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది ఇది లెవెల్ 5 ఉంటుంది. అంటే లెవెల్ 5 ఏదైతే ఉందో అది ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. మనకి ఏదైతే లెవెల్ 2 టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2 ఏదైతే ఉందో అది ఐటీఐ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఇక 7,900 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, 7,900 వేకెన్సీలు ఏ ఏ ట్రేడ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అన్నది క్లియర్గా మనకి ఇవ్వలేదు, అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తారనమాట. అఫీషియల్ వెబ్సైట్లో మనకి వీలైన తొందరగా అప్డేట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ మనం ఒక వీడియో చేసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనకి 18 నుంచి 33 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఈ 33 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారంటే యాక్చువల్గా ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఇచ్చారనమాట. ఇక ఈ 3 సంవత్సరాలు దేనికంటే కోవిడ్ టైం అనమాట. సో ఫ్రెండ్స్, మనకి కోవిడ్ వల్ల గత 2 సంవత్సరాలకు ఎటువంటి నోటిఫికేషన్లు రాక లాస్ట్ ఏజ్ లిమిట్ లాస్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఏజ్ అనేది 1/7/2024కి మీరు కాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి పూర్తి వివరాలు వీలైన తొందరలో వస్తాయి అఫీషియల్ నోటిఫికేషన్లో. ఇక మనకి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి 1/7/2024కి సర్టిఫికేట్ చేతిలో లేకుండా ఎవరైతే ఈ నోటిఫికేషన్ ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మెడికల్ స్టాండర్డ్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. మెడికల్ అనేది మరీ అంత స్ట్రిక్ట్గా ఉండదు, నార్మల్గానే ఉంటుంది, మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇక మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎకనామికల్ వర్కర్ సెక్షన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి మనం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీషియల్ వెబ్సైట్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత రైల్వే ఫార్మాట్ని మనం తీసుకెళ్లొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట, సిబిటి ఉంటుంది. ఇక మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 500 అనేది మనకి మిగతా కేటగిరీలు అన్నింటి వాళ్ళకి ఉంటుంది. ఇక ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఫిమేల్కి, ట్రాన్స్జెండర్స్కి, ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ సిబిసి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 250 రూపాయలే ఫీజు ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ 500 ఫీజు పే చేసిన వాళ్ళకి దాదాపుగా 100 రూపాయలు కట్ చేసుకొని మిగతా 400 కూడా మనకి వాళ్ళ అకౌంట్లో ఒకటి రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇక మిగతా ఎవరైతే ఉన్నారో ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఎవరైతే 250 రూపాయలు ఫీజు పే చేస్తారో వాళ్ళు మాత్రం ట్రాన్సాక్షన్ ఫీజులు ఏవైతే ఉంటాయో, మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపాయలు ఫీజు ఉంటుంది కదా, అది ట్రాన్సాక్షన్ ఫీజు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ఛార్జెస్ అవి మాత్రం కట్ చేసుకొని మిగతా డబ్బులన్నీ కూడా మీ అకౌంట్లోనే వేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందో అన్నీ కూడా వెబ్సైట్లోనే మనకి ఇచ్చారు, నేను క్లియర్గా డిస్ప్లే చేస్తాను, అలాగే మన బ్లాగ్లో కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇక వీలైనంత తొందరలో మనకి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.